ఏలూరు ఏలూరు రామచంద్ర బాట వారి బ్రిడ్జ్ కింద ఈ నెలలు మన ఎంప శ్రీరాంపురం తిరుగుతాను. ఈ పండగ అయిపోతే మన మామూలుగా వ్యవసాయ పని మొత్తం. మీ అంటే మీకు ఈ చరిత్ర ఇట్లా పాటలు పాడడం మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? మరి వార్షికం నుంచి వస్తుంది అది, మా తాతల గారి నుంచి వార్షికం నుంచి వస్తుంది అన్నమాట. ఇవన్నీ మీరు అప్పటి నుంచి ఉన్నాయేనా? అప్పటి నుంచి ఉన్నాటి, ఇక మధ్యకాలం వచ్చేటిగా మన తాతల నుంచి వచ్చినట్టు పూర్వం నుంచి. ఈ కొత్తగా సృష్టించింది ఏమి లేదు. మొత్తం మీరు ఎంతమంది అంటే హరిదాసులు మీరు ఒక్కరే వచ్చారా, మీతో పాటు మీ చుట్టాలు మీ అన్నదమ్ములు ఇంకెవరన్నా అందరు ఇట్లా ఎంతమంది? ఈ గ్రామంలో నేను ఒక్కనేనండి. ఇక చేరిపల్లతో మానేశాడు, ఇలాగా మన ముచ్చాలపల్లి తిరుగులు అతను ఉన్నాడు, దుడిపల్లి తిరుగులు ముగ్గురు ఉన్నారు, కట్టుకాలవ, మేడపాడు, మట్లపాలెం, నాంజమరకాయ, గంగడపాలెం, అబ్రోజపాలెం, లక్కవరదాడు, లక్కవరపాలెం, బూరిపల్లి, సుంకరపాలెం, లంకపాలెం, దుడ్డిపాట్ల, వీళ్ళందరూ మొత్తం మీ చుట్టాలేనా? మా చుట్టాలండి, మా అన్నదమ్ములే. మీ పిల్లలకి వాళ్ళకి కూడా ఇదే నేర్పిస్తూ ఉంటారా? లేదండి, మా పిల్లలకి లేదు, పిల్లలు జాబ్ చేస్తున్నారు. అవునా? మరి ఇప్పుడు ఈ అంటే ఈ సాంప్రదాయము లేదు నాతో అంతమైంది, అంతేనా? ఇంక లేదు, ఇక ఇకతే ఇంక తిరుగుదాం, తిరిగి పోలేదు, నియమాలు చేయలేరు, నియమం పాటు కట్టలేరు. కవశానికి నియమ నిష్టలు ఉంటాయి. ఒకప్పుడు భోజనం చేయాలి, తెల్లగట్ల సన్నిటి స్నానం చేయాలి, స్త్రీ ఉండకూడదు, మనం వండుకొని మనం తినాలి. అంటే ఇప్పుడు ఇట్లా మీరు వచ్చిన బియ్యం కానీ ఏదైనా సరే పళ్ళు లేకపోతే కూరగాయలు ఏమైనా ఉంటాయి? మన వెనకాల వచ్చిన వాళ్ళకి సగం ఎత్తుతాం, సగం మేము తీసుకుంటాం. వెనకాలంటే వెనకాల కావాలి చేసే వాళ్ళకి, అది ఇంక రెండు వాళ్ళకి దేవస్థానికి కొంత ఇస్తాం. దేవస్థానం అంటే ఇప్పుడు ముందు రోజులకి తర్వాత తరాల వాళ్ళకి మరి సాంప్రదాయం రావాలి అని చెప్పని మీకేం లేదా? ఈ సంప్రదాయం రావాలంటే ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు ఉంటుంది. ఇంకా తిరుగుతారు, తిరగబోతారు, ఇంకా సృష్టి లేదు. ఇంకా నాగరత్న పెరిగిన కాడించి జాబులు చేసుకుంటాం, ఇంకా చదువుకుంటాం, నియమానిష్టాలు లేకుండా మానేసేస్తాం. ఇంకా అది కానీ ఇది ఉంటేనే బెటర్ కదా? అవి ఉంటే బెటర్ అంటే తిరిగి వాళ్ళు ఉండరు స్వామి. ఇంకా తిరిగి వాళ్ళు ఎవరు లేరు. ఇక నా కొడుకులు ఉన్నారు, ముగ్గురు కొడుకులు, నాకు ముగ్గురు కొడుకులు కూడా చదువుకుంటున్నారు. ఇక మన సంబంధం లేదు. ఇక వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ లేదా? ఇలా వచ్చి చేయాలి లేదు, ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. నియమాలు చేయలేక మనంలాగా తిరగలేక మన తాతల గారి నుంచి, మా పూర్వం నుంచి, మా పూర్వీకులు, మా తండ్రుల గారి నుంచి వచ్చింది కాబట్టి మాకు నాకు అబ్బింది. ఇక ఏదైనా తిరగాలన్నా సరే ఇక నాతోడే కంతలకి అది కరెక్ట్ అంటే అది దేవుడిని సృష్టిది. దేవుడు రప్పించుంటాడు తప్ప మన వాళ్ళు చేసేది ఏమి లేదు. అది ఆ భగవంతుడు స్వరూపుడు, అది మన వీణ అంటారు. టేకు ఇది చిరత టేకు, ఇది రాగపాత్రి, అక్షయపాత్రి అన్నాడు. ఇంకా రెండు ఇది ఉంటుంది. సో ఈ మూడు ఉంటేనే మనకు హరిగత చెప్పడానికి అంతే. ఎవరు సార్ ఇంక పాడతాకి కూడా ఉండదు. ఇది కౌశం, ఇది వీణ చిత్తారి, చెడతలు చెడతలు. ఈ నాలుగు వాద్యాలు ఉంటేనే మన పాట గల్లీకి వస్తుంది. లేకపోతే పాడతాక ఎవరు వశం కూడా కాదు, నడుతాక నడక పడదు. పాట పాడలేం, గోయింది కొట్టలేం. ఎవరమ్మా మీరు ఈ వనములో ఎవరు చేరారా? ఎవరమ్మా మీరు నేనకోరమడిగితే వినకోరమడిగితే ఎవరవ కడ తెలుపు పేరమ్మా వాల్మీగామవని నేను వేలేది ఎవ్వన్న భూమి మాట్లాడి పలిగితే తేటగా మగు తెలుసు ఎవ్వరమ్మా మీరు వాలిన కొమ్మ ఆ పలుకవేవమ్మ గర్భిణ స్త్రీవలే కనబడుతున్నావు ఈ నిర్భాగురడి మీలో నిన్నే వారించారు ఎవరమ్మా మీరు ఈ వనములో ఎవరు చేరారా పేరమ్మా వాల్మీగామవని నేను వేలేది ఎవ్వన్నా భూమి జయ సముద్రమార్మను గోయందు హరి.